నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కొడమంచిలి ఆచంట వేమవరం పలు గ్రామాల్లో నవరత్నాల పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ్ రాజు, రాష్ట్ర చిట్టిపల్లి జిల్లా కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య హాజరై సుమారు 1100 మంది లబ్ధిదారులకు సంబంధించిన కొడమంచిలి గ్రామాల ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. అనంతర సమావేశంలో మంత్రి రంగనాథ్ రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకిచ్చిన వాగ్దానం మేరకు 9 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సంక్షేమ పథకాలు పేద ప్రజలందరికీ అందిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ్ రాజు అన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రులు శ్రీ చెరుకువాడ శ్రీ రంగనాథ్ రాజు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే చేతారం ఏఎంసీ చైర్మన్ వీరు కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే రుద్రరాజు శివాజీ రాజు గారు వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రీ చేతూరి సూర్యబాబు గారు మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ జోహార్ వైఎస్ఆర్ 75 ఏళ్ళు ఇల్లు స్థలాలు ఇవ్వడం అంటే దేశ చరిత్రలోనే చెప్పలేని విషయం. కార్యక్రమంలో భాగస్వామి చీఫ్ మినిస్టర్ గారితో చేదోడు వాదోడుగా ఉండి పలు ఇల్లు శాంతిలో నవరత్నాల్లో భాగంగా ఈ సమావేశం విచ్చేశారు. అందరికీ మీరు తలా చూసిందండి ఎక్కడో అమ్మాయి వ్యాపారం కోనాల బేబీ అది వారిలో కూడా నార్వే అయిపోయిందా బేబీ కుమార్ గారు చూపించింది కూడా మంత్రి వచ్చి దీనిగా ఏమని జరుగుతుంది తన వీస వాస వెంకటరమణ వాస వెంకట లక్ష్మి కాసా లావణ్య షేక్ అజ్మా వెంకటలక్ష్మి ఆరుగురు రత్న కుమారి రత్న కుమారి రామ గంగాదేశ నిర్మల బుగ్గల విజయలక్ష్మి ఓకే అండి దొంతు జాన్స్ పూజ చేయడానికి కూడా పంతులు గారిని పెట్టాను కదా ఓకే సార్ ఈ యొక్క కార్యక్రమానికి దిద్దా శ్రేణి గారు వీరిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి మనం ఎప్పుడు ఎప్పుడని ఎదురు చూస్తున్నటువంటి ఇళ్ల పట్టాల కార్యక్రమం
ఈరోజు గది కాదు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన డిజైన్ గీసి ఒక పడక గది ఒక వంటిల్లు ఒక టీవీ చూడడానికి హాలు చేసినప్పుడుగా ఎప్పుడు కూడా ప్రభుత్వం ఇవ్వకపోయినప్పటికీ కూడా నేరేసుడు ఎవరు చేయడు అంటే అంతకు ముందే సహజంగా అందరూ కూడా మిగతా ఇష్టం మిగతా ఆలోచన ఎలా ఉంటుందంటే బిల్లు అయిన తర్వాత చేసేటువంటి కార్యక్రమాలు చేస్తారు కానీ సహృదయం కలిగినటువంటి 25వ తారీఖు పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశిన ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశం చేసి దేవుడి కావాలంటే ఆతం పేరు కొనుక్కోవాలంటే 375 రూపాయలు మళ్ళీ తేటానికి మళ్ళీ 10 రూపాయలు ఖర్చు అలా కాదు మీకు సిమెంట్ లారీ ఇక్కడికి వస్తుంది 215 రూపాయలు సిమెంట్ ఇస్తాం అలా ఇసుకి ఇప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది అలాగే సిమ్ ఐరన్ కానీ కిటికీలు కానీ గుమ్మాలు కానీ బాత్రూంలో ట్యాపులు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం సప్లై చేయడం జరుగుతుంది ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది ఒక ఇల్లు కట్టుకుంటే కాంక్రీట్ పోయాలంటే మీరు కాంక్రీట్ మిల్ల రద్దీ తెచ్చుకోవాలి దానికి 1800 రద్దీ ఇచ్చుకుంటాడు పేటాను ఇంకో 300-400 ఆటో పెట్టుకుంటాడు ఇది కాకుండా స్లాబ్ పోయాలంటే కనీసం 12 మంది 13 కాఫీ మేస్త్రి కూలీలు అవసరం అంటే ఒక ఇల్లు వేయడానికి అది 2 గంటలు అయిపోయినా కానీ ఇవన్నీ కలుపుకుంటే మీకు ఒక ఇల్లు స్లాబ్ వేయాలంటే 300 SFT కి 10,000 ఖర్చు అవుతుంది అదే మీరు గ్రూప్ కింద కట్టుకుని అధికారుల సహకారంతో పరివ్యాప్తంగా మీరు చేసుకుంటే ఒకే రోజు అదే మనుషులు 10 ఇళ్ళకి వేస్తారు 10 ఇళ్ళు అయితే 1000 రూపాయలకి అయిపోతుంది మీకు రోజు పునాది ఒక 5 అడుగులు పైకి లేపుకుంటే దాంట్లో మట్టి వేసుకోవాలంటే ఎక్కడో నాలో ఊరుకు అయిపోయి ఇంకోటి అయితే మట్టి దొరకదు సో ట్రాక్టర్ మట్టి కావాలంటే మీకు 2000 అది సగం వేసుకొస్తాడు ఆ ట్రాక్టర్లో కూడా అంటే 7-8 ట్రాక్టర్లు టూ వీల్ ట్రాక్టర్ మట్టి వస్తేనే కానీ మీకు పునాదులు 2 అలా కాకుండా మీకు కోడేరు నుంచి గోదావరి ఇసుకి ఇప్పుడు ఏదైతే పూర్చామో అదే మట్టిని బలమైన మట్టి మీకు లారీ మీద ఇక్కడ తోలించి జేసీబీ తోటి ప్రశ్న తోటి డైరెక్ట్ గా అందరికీ లోపల ఇంకా ఏర్పాటు చేస్తాం ఇవన్నీ కూడా ఏంటంటే అందరూ కలిపి సమిష్టిగా చేసుకున్నప్పుడు రేటు తక్కువ పడుతుంది అలా అవసరం ఇటుని తీసి కంపెనీ కూడా ఇక్కడే పెడుతున్నాను దగ్గరలోనే మీకు ఇటుని తీసి ఇక్కడ సప్లై చేయడానికి లేదా మీరు మార్టేర్ నుంచో ఆసాం నుంచో లేకపోతే ఎక్కడో తెచ్చుకోవాలంటే ఇటుకి 20 రూపాయలు కొంటే కిరాయి 4 రూపాయలు అవుతుంది అలా కాకుండా మీకు దగ్గరలోనే ఇటుని తీసి ఇచ్చేలాగా అన్నీ కూడా మీకు నేను మీ అందరు ఆశీస్సుతో నాకు అదే శాఖ ఇచ్చారు కాబట్టి 1750 ఎలా కట్టేస్తున్నానో మా నియోజకవర్గంలో కూడా ఈరోజు 18,000 మందికి ఇస్తున్నాం